అమెరికా అధ్యక్ష పదవికి రిపబ్లికన్ పార్టీ అభ్యర్థిగా డొనాల్డ్ ట్రంప్ పేరుకు ఆమోదం లభించింది. సోమవారం మిల్వాకీలో జరిగిన పార్టీ జాతీయ సదస్సులో ప్రతినిధులంతా ఆయన అభ్యర్థిత్వానికి సమ్మతించారు. అదే సమయంలో ఉపాధ్యక్ష అభ్యర్థిగా ఒహయో సెనేటర్ జేడీ వాన్స్ పేరును ట్రంప్ ప్రకటించారు. దీంతో నవంబర్లో జరగబోయే ఎన్నికకు పార్టీ తరపున కీలక నేతల అభ్యర్థిత్వాలు ఖరారైనట్లయింది. పార్టీ సీనియర్లు సుదీర్ఘ చర్చల తర్వాత ఉపాధ్యక్ష పదవికి వాన్స్ తగిన వ్యక్తి అని నిర్ణయించారు. మెరైన్ విభాగంలో అమెరికాకు ఆయన సేవలు అందించారు. ఆయన రచించిన హిల్బెల్లీ ఎలేజీ పుస్తకం అత్యధికంగా అమ్ముడు కావడంతో పాటు సినిమాగా రూపొందింది. ఇదిలా ఉండగా ట్రంప్పై హత్యాయత్నం జరిగిన ఒకరోజు తర్వాత రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష ఉపాధ్యక్ష అభ్యర్థులు ఖరారు కావడం గమనార్హం.